श्री मात्रे नमः। नमः पूर्वाय गरिये पश्चिम याद्राय नमः। ज्योतिर्गणां पतये दिनाधिपतये नमः। ఈ ఛానల్ యందు ఒక కామెంట్ వచ్చింది, ఏమనగా మోడ్యములో చేయ మోడ్యం అనగా ఏమిటి, మోడ్యములో చేయదగిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమేని ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చేస్తున్నాం. అయితే మోడ్యమే అనగా శుభగ్రహాలైనటువంటి గురుడు శుక్రులు, శుక్రులు నిర్ణయ రవితో చేరి ఉన్నటువంటి కాలాన్ని మోడ్యమే అంటారు. శుభగ్రహాలైనటువంటి గురు శుక్రులు అస్తంగస్తమైనప్పుడు మాత్రమే ఈ మోడ్యం ఏర్పడుతుంది. ఈ శుభగ్రహములు ఆధారం చేసుకొని మనం ముహూర్తాలను నిర్ణయిస్తాం. ఆ ముహూర్తాలకు శుభగ్రహాల యొక్క బలం అత్యవసరం. కాబట్టి ఎప్పుడైతే ఆ శుభగ్రహాలు అస్తంగస్తమవుతాయో ఆ సమయమందు మనం శుభ కార్యక్రమాలు ఏవి చేయము, అందువలన ముహూర్తములు ఉండవు. అయితే ఈ సమయాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారంటే గురు మౌఢ్యం ఎప్పుడు 30 రోజులు మాత్రమే ఉంటుంది, అలాగే శుక్ర మౌఢ్యం అయితే 10 రోజులు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి 60 రోజులు ఉంటుంది, ఒక్కొక్కసారి రెండు కలిపి కూడా ఉండవచ్చు. ఆ విధంగా శుక్ర మౌఢ్యాన్ని నిర్ణయిస్తారు. అయితే ఈ సంవత్సరము సమయం ఏ విధంగా ఉందంటే ప్రారంభము జనవరి 17, 2021 నుండి ఫిబ్రవరి 17 వరకు గురు మౌఢ్యమే, అలాగే శుక్ర మౌఢ్యమే ఫిబ్రవరి 14 నుండి ఏప్రిల్ 21 వరకు ఉన్నది. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ యొక్క సమయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకొని. ఈ సంవత్సరము 2021 జనవరి 17 నుండి ఫిబ్రవరి 17 వరకు గురు మౌఢ్యము ఉన్నది. ఆ మధ్యకాలం 30 రోజులు గురు మౌఢ్యమే. అలాగే ఫిబ్రవరి 14 నుండి ఏప్రిల్ 21 వరకు మధ్యకాలాన్ని శుక్ర మౌఢ్యమే అంటున్నాం. ఈ 65 నాలు శుక్ర మౌఢ్యమే ఏర్పడుతున్నది. అయితే శుక్ర మౌఢ్యమే గురు మౌఢ్యం, మౌఢ్యములో మనం చేయదగిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఇప్పుడు మౌఢ్యములు యందు చేయకూడని పనుల గురించి వివరిస్తాను. గురువు కానీ శుక్రు కానీ అస్తంగించి ఉండగా శుభము చేయకూడదు. అందుచేత బావులు, చెరువులు, యాగము, జలయాగము అనవచ్చును, బోర్లు ఇవేవి మనము చేయకూడదు. అలాగే ఉపనయనము, చోళకర్ణము, పుట్రు వెంట్రుకలు తీయడము ఇవి చేయరాదు. దేవతా ప్రతిష్టలు చేయరాదు, శంకుస్థాపనలు చేయరాదు, నూతన గృహ ప్రవేశములు చేయరాదు, వివాహములు చేయరాదు, విద్య ఆరంభము చేయరాదు, నూతన గృహ ప్రవేశము చేయరాదు, తోటలు నాటడం ప్రారంభం చేయరాదు, అలాగే నూతనంగా పుణ్య తీర్థ సేవన చేయరాదు, నూతన మంత్రానుష్ఠానము చేయరాదు, పట్టాభిషేకము చేయరాదు. పై చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ మోడములయందు చేయరాదు. అలాగే గురు శుక్ర మోడములయందు చేయదగిన పనులు ఏమిటి, శిల్పశాస్త్ర అభిమతం ప్రకారం వాస్తుకర్మ చేయవచ్చునని శాస్త్రమతము. అనగా శంకుస్థాపన అయిపోయిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మోడ్యముల యందు చేయవచ్చును. దాలింద్రపులు పెట్టవచ్చును, మోల్డింగ్ వేయవచ్చును, తలుపులు మార్చుకోవచ్చును, ఇంట్లో వాస్తు సంబంధించి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏ మార్పులు చేర్పులైనా చేసుకోవచ్చును, అలాగే ఇండ్లు మారవచ్చును. నూతన గృహ ప్రవేశాలు మాత్రం చేయరాదు, ఇల్లు మారవచ్చును, అద్దె ఇండ్లు మారవచ్చును, వాటిలో మార్పులు చేర్పులు వాస్తు సంబంధిత కార్యక్రమాలు చేయవచ్చును. వార్షికంగా సంభవించు దైవ కళ్యాణములు, గీతా యజ్ఞములు, అగ్నిదాహము, గృహ నిర్మాణములు చేయవచ్చును. అదేవిధంగా జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ చేయవచ్చును, వార్షికోత్సవములు చేసుకునవచ్చును, పితృయాగములు చేయవచ్చును. జనన కాలము లేదా గండ నక్షత్రములకు శాంతి పూజలు, హోమములు చేయవచ్చును, వ్యాధి విషయక జప హోమ తపాదులు, దానములు చేయవచ్చును, గ్రహణ సంబంధ శాంతులు, వార్షిక శాంతులు, అభిషేకములు, పూజలు చేయవచ్చును. ప్రాయశ్చిత్తాది కార్యక్రమాలకు చేసుకోవచ్చును, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేయవచ్చును, వ్రతములు చేయవచ్చును,
మహోత్తమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చును. లోక కళ్యాణం కొరకు చేయనటువంటి హేగములు శాంతులు కూడా ఈ యొక్క మౌఢి కాలంలో ఎందు చేయవచ్చును. ఈ విధంగా పైన తెలిపినటువంటి పనులను ఆచరించి ఆ విధంగా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.